సెలవులు ఇచ్చినట్లుగా నిద్ర. ఆడ కొట్టడం వల్ల చేరు చేరు కమిషనర్ గారు కొడతారు లేదు అసలు. ఇప్పుడు టోటల్ ఎన్ని అవుతుంది అన్ని వస్తే ఎన్ని కోట్లు అయింది సుమన్ రావా.
చరణ్ సార్ మొగ్లీ నమస్కారం. మా వార్డులో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. ఇప్పుడు 40 లక్షలతోనే 3 CC రోడ్లు, 1 డ్రైన్, 1 కంపౌండ్ వాళ్ళకి భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారు సహకారంతో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన అభివృద్ధి పనుల ముందు మన వార్డే చూస్తే చాలా, ఎందుకంటే చాలా ట్రీ పార్కులు అయినాయి. ఓపెన్ జిమ్లు మన వార్డులోనే 2, అమరవీల స్థూపంలో 1, ఇక్కడ 1. మన ఇప్పటికీ 4-5 CC రోడ్లు అయినాయి, 2 పెద్ద డ్రైన్లు అయినాయి. దీని ఎంతో సహకరించిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి చాలా సంతోషం. ఎందుకంటే ఈ మన 9th వార్డు చాలా పెద్దది జగిత్యాల మున్సిపాలిటీలో. ఈ అభివృద్ధి పనులకు చాలా ముందుండి నడిపిస్తున్నందుకు ఎమ్మెల్యే సంజయ్ గారికి నా యొక్క నమస్కారం. మన శాసనసభ్యులకు, వార్డ్ కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. మన సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు 9వ వార్డులోని 40 లక్షల రూపాయలతోనే వివిధ అభివృద్ధి పనులు జరుగుటకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ వార్డు లోపల ఇప్పటివరకు ఓపెన్ జిమ్ కానీ హరితహారంలో ఈ వార్డులో వచ్చిన చెట్లు మరి ఎక్కడ కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. హరితహారంలో కానీ మరి నీట్నెస్లో కానీ ఇది ఒక కాలనీ టైప్ ఉన్నది. దీనికి అభివృద్ధి పనులకు సహకరిస్తున్నటువంటి సంజయ్ అన్న గారికి నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. జగిత్యాలలో అభివృద్ధి పొందుతున్న వార్డులో కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్లో భాగంగా 9th వార్డు 1 హౌసింగ్ బోర్డ్ దరూర్ క్యాంప్తో కూడుకున్న చాలా పెద్ద భూభాగం. దీనికి ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్న శ్రీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న గారికి మరియు మున్సిపల్ పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదములు. ప్రాంత అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు 9వ వార్డులో నిజంగా నివాసం ఉండడం అనేది ఒక అదృష్టం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇది హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పడ్డది. జగిత్యాలకే ఒక మోడల్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోడ్లు పెట్టి చేసింది. వాస్తవానికి ఇది ఎప్పుడో 1989 ముందు అయిన కాలం. అసలు దీన్ని మోడల్గా తీసుకొని కొత్తగా వచ్చే ప్రాంతాలంతా కూడా ఇంకో ఈ రకంగా కాకుండా ఒక మోస్తరుగానన్నా ప్లాటింగ్ చేసినప్పుడు అభివృద్ధి చేసి ఉంటే జగిత్యాల పట్టణం అంతా కూడా అత్యంత అద్భుతంగా ఉండేది. మాస్టర్ ప్లాన్ 1989లో గందరగోళంగా చేయడంతో అది 2009 వరకు అదే అమలైతే ఇక ఊరంతా అస్తవ్యస్తమైంది. దాన్ని 2 సంవత్సరాల క్రితం పట్టణాన్ని సవరించడం, కొన్ని నిబంధనల ప్రకారం గ్రామాలకు విస్తరించేసరికి కొంత అసంతృప్తి కూడా వచ్చింది. దాన్ని వెంటనే మార్చుతామని చెప్పి మొన్న మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు 9వ వార్డులో 40 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. చాలామంది అనుకోవచ్చు మరి 9వ వార్డులో కొద్దిగా డబ్బులు ఎక్కువ పెడతారు. ఇది చాలా పెద్ద వార్డు. మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే అంతర్గామదానిక ఇలా హరితహారం కార్యక్రమంలో అత్యధిక చెట్లు పెట్టిన వార్డులలో 9వ వార్డు 1. అటు రోడ్ల పొట్టి కావచ్చు, ఇటు కెనాల్ ఇంట, అటు అంతరగం దగ్గర లింగం చెరువు దగ్గర, ఇక్కడ జిమ్ము, క్రీడా ప్రాంగణం, హౌసింగ్ బోర్డ్, అర్బన్ పార్కు, అక్కడ టీచర్స్ బిల్డింగ్ దగ్గర, ఈ రకంగా చాలా చోట్ల చెట్లు పెట్టుతూ
అమరవీర స్తూపం పార్కు కూడా ఇందులోకి వచ్చింది. చాలా పెద్ద పార్కు, ఆఫీసులు కూడా వస్తున్నాయి. ఒకవైపు మా చెల్లె శ్రీలత అదృష్టం, రెండవ వైపు గొడ్డు చాకరీ అవుతున్నది. ఎందుకంటే ఆ చెట్లు కాపాడాలంటే మామూలు విషయం కాదు, అది వ్యవసాయం చేసిన సీపాలరెడ్డికో సంజయ్ కుమార్కో రవీందర్ రెడ్డికి తెలుస్తుంది. కాబట్టి ఆ చెట్లన్నీ కూడా కాపాడుతున్నారు. ధన్యవాదాలు. మరి ఈ సందర్భంలో జగిత్యాల శాసన సభ్యునిగా జగిత్యాల పట్టణ వాసులకు ఒక్కసారి మీడియా ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. నేను గతంలో ఒక మాట చెప్పిన జగిత్యాల పట్టణ వాసులకు, ఏ వార్డన తీసుకొని 2004 నుంచి 2014 వరకు ఒక ప్రభుత్వం ఉండే, ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు చేసారు. ఓ ప్రభుత్వం ఉండే 14 నుంచి ఇంకో ఇప్పుడు రేపు 23 వరకు, అంటే 9.5 ఏళ్ళల్లో, ఆ 10 ఏళ్ళలో వేసిన దానికంటే డబల్గిన పని ఎక్కడని చేయకపోతే నేను పోటీ అని చెప్పాను. అప్పుడు కూడా పోటీ అది ఏ వాడనే తీసుకోరు, మీటర్లు పెట్టి లెక్క పెట్టు. 99% వాళ్ళు గ్యారంటీ చెప్తున్నా. అప్పుడు 38 ఉండి ఇప్పుడు 48 వాళ్ళనే కదా గ్యారంటీగా, మినిమం 45 వాళ్ళల్లో ఆ 10 ఏళ్ళల్లో ఎన్ని మీటర్ల పై మోరు కట్టినరు, ఎన్ని మీటర్ల రోడ్ వేసినరు, ఎన్ని చెట్లు పెట్టినరు, ఎన్ని స్తంభాలు వేసినరు, అంతకంటే నా డబల్ వేయకపోతే నేను పోటీ అని చెప్పాను. అదే మాట మీద నిలబడి ఉంటున్నాం. అట్లనే నిధులు తీసుకొస్తున్నాం, ప్రతి వార్డు కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ జగిత్యాల పట్టణానికి 77 వర్కులు, ఎన్ని కోట్ల, 4 కోట్లతోటి ఈ పనులు ప్రారంభం ఇవాళ స్టార్ట్ చేసినాం. 77 వర్కులు 4 కోట్లతోటి వితిన్ ఒక 10 నుంచి 15 డేస్లో, 10 నుంచి 15 రోజులలో మరొక 11 కోట్ల రూపాయలతోటి 165 వర్కులు కూడా, పనులు కూడా ప్రారంభం చేస్తామని చెప్పారు. ఇప్పటికే మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి, మన పట్టణం కాబట్టి మన బస్తీ మనబడి కింద టిఆర్ నగర్లో 3 స్కూళ్ళు, తరూర్ క్యాంప్లో 2 స్కూళ్ళు, బీట్ బజార్ స్కూలు, గాంధీనగర్ స్కూలు, న్యూ హై స్కూల్, ఫోర్ట్ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్, కాజీపురా స్కూల్, గోల్డ్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, వీక్లీ బజార్ స్కూల్లో 2 ప్రైమరీ, అదేవిధంగా ఉర్దూ మీడియం, ఇవన్నిటి కూడా పునర్నిర్మాణం జరగడానికి 10 కోట్ల రూపాయలు మంజూరయ్యి పనులు ప్రారంభమైనాయి, కొన్ని పూర్తయినాయి. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని సమగ్రాభివృద్ధి, ఒకవైపు విద్య, ఒకవైపు వైద్యం దవాఖాలు చూస్తే, మూడవది విద్యుత్తు, కొత్త సబ్స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త కరెంటు పోల్లు, ఇవన్నీ కూడా సమగ్రంగా చేసుకుంటూ ఈ పట్టణాన్ని మంచిగా తీర్చిదిద్దుతూ బీద బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు కూడా కట్టనని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మన జగిత్యాలనే జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మిషన్ భగీరథ ద్వారా కావచ్చు, అమృత్ పథకం, ఇంత తక్కువ సమయంలో 8.5 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి, అలా 2 సంవత్సరాలు కరోనాతోటి అతలాకుతలమైనం, 2 సంవత్సరాలు భయంకరమైన వ్యాధి, 100 సంవత్సరాలలో ఎన్నడూ రానటువంటి బీమారి కరోనా వచ్చి నెత్తి మీద కూర్చున్నా కానీ 2 సంవత్సరాలు మైనస్ అయినా ఒక్క మాట చెప్పాలంటే ఈ 6.5 సంవత్సరాలలో పోయిన 10 ఏళ్ళ కంటే డబల్ ట్రిబుల్ ప్రగతి జగిత్యాల పట్టణంలో జరిగింది. ఇది ప్రజలు గుర్తించాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా 9 నెలలు ఉన్నది, ఆ 9 నెలల్లో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈనాడు 9వ వార్డు కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంతమంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ ప్రాంత వాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.